జూలై 15 2018 నుంచి జూలై 21 2018 వరకు మీ వార రాశి ఫలితాలు. మిథునంలో రవి, కర్కాటకంలో బుధ రాహువులు, సింహములో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరములో వక్రి కుజ కేతువులు. కర్కాటక సింహ కన్యాతులల్లో చంద్రుడు. 16న రవి కర్కాటక ప్రవేశం. ముఖ్యమైన పనులకు సప్తమి గురువారం శుభదాయకం. ఇక రాశుల విషయానికి వస్తే, మేషరాశి అశ్విని భరణి కృత్తిక 1వ పాదం. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటన పట్ల అవగాహన ప్రధానం. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఓర్పుతో వ్యవహరించాలి. తొందరపాటు తగదు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. అదనపు రాబడిపై దృష్టి పెడతారు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. గురువు శుక్రవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పెట్టుబడులకు సమయం కాదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారులకు సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు ఆశాజనకం. నిర్మాణాలు మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాల వారికి ఆశాజనకం. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. వృషభరాశి కృత్తిక 2 3 4 పాదాలు, రోహిణి మృగశిర 1 2 పాదాలు. ఖర్చులు విపరీతం. ధనానికి ఇబ్బంది ఉండదు. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. ఎవరిని నొనిపించవద్దు. పనులు హడావడిగా సాగుతాయి. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిర్దిష్ట ప్రణాళికలు రూపొందించుకుంటారు. శనివారం నాడు విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. బంధువులతో విభేదిస్తారు. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమార్పు కలిసి వస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. సహోద్యోగులు సహకరిస్తారు. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మిథునరాశి మృగశిర 3 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1 2 3 పాదాలు. ఈ వారం అన్ని రంగాల వారికి బాగుంటుంది. పరిస్థితులు చక్కబడతాయి. ఆందోళన తొలగి కుదుటపడతారు. రుణ విముక్తులవుతారు. ఖర్చులు భారం అనిపించవు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సానుకూలమవుతాయి. నగదు ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పరిచయాలు వ్యాపకాలు పెంపొందుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు పరిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. స్టేషనరీ ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కర్కాటక రాశి పునర్వాసు 4వ పాదం, పుష్యమి ఆశ్లేష. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సంతానం భవిష్యత్తు పైన శ్రద్ధ వహిస్తారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆర్థిక లావాదేవీలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదిరిపడతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి. చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటారు. పనులు వేగవంతం అవుతాయి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు నగదు స్వీకరణలో జాగ్రత్త. దంపతులకు అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచితంగా వ్యవహరించవద్దు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోళ్లుదారులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ బలహీనతను అదుపులో ఉంచుకోండి. సింహరాశి మఖ పుబ్బ 1వ పాదం. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి ఆందోళన అధికం. ఊహించని ఖర్చులు ఉంటాయి. ధనం మితంగా వ్యయించేయండి. అవసరాలు అతి కష్టం మీద నెరవేరుతాయి. ఆది సోమవారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. మీలో వేదాంత ధోరణి నెలకొంటుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. గృహమార్పు అనివార్యం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. కన్యారాశి ఉత్తర 2 3 4 పాదాలు, హస్త చిత్త 1 2 పాదాలు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. మంగళ బుధవారాల్లో చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు.
వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతి సలహా తీసుకోండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానానికి రెండవ విడత కౌన్సిలింగ్ అనుకూలం. తొందరపాటు నిర్ణయాలు తగవు. కాంట్రాక్టులు ఏజెన్సీలు చేజిక్కించుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు అధికమవుతాయి. తులారాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి విశాఖ 1-2-3 పాదాలు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అంచనాలు ఫలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. రెణోమెక్తులు అవుతారు. బంధువుల రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. గురువు శుక్రవారాల్లో పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. నగదు పత్రాలు జాగ్రత్త. కొన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. ప్రీతములతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. పట్టుదలతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపార విస్తరణకు సమయం కాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం గురించి ఆందోళన చెందుతారు. శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. ఖర్చులు అంచనాలు మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. నమ్మకస్తులే మోసగించే ప్రయత్నం చేస్తారు. శనివారం నాడు ప్రతి విషయం స్వయంగా చూసుకోవాలి. ఆత్మీయుల కలయికతో కుదుటపడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి సామాన్యం. ప్రయాణం చేయవలసి రావచ్చు. ధనుసు రాశి. మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ 1వ పాదం. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. వివాహ యత్నాలు తీవ్రంగా చేస్తారు. ఒక సమాచారం నిరుత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఆది సోమవారాల్లో ఖర్చులు విపరీతం. అవసరాలు నెరవేరుతాయి. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. గృహ మార్పు అనివార్యం. పోగొట్టుకున్న పత్రాలు లభిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. భాగస్వామిక చర్చలు కొలిక్కి వస్తాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, అదనపు బాధ్యతలు. మకర రాశి. ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1-2 పాదాలు. అన్ని రంగాల వారికి ఆశాజనకమే. గృహ మార్పు కలిసి వస్తుంది. పదవుల స్వీకరణకు అనుకూలం. బాధ్యతలు పరిచయాలు అధికమవుతాయి. తొందరపడి హామీలు ఇవ్వవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. మంగళ బుధవారాల్లో పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. వాగ్ధాటితో ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. అనేక పనులతో సతమతమవుతారు. దుబారా ఖర్చులు విపరీతం. కుటుంబీకుల కోసం వ్యయించేస్తారు. వస్తువుల కొనుగోలులో నాణ్యతను గమనించాలి. నోటీసులు పత్రాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్త వింటారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. ఏజెంట్లు మార్కెట్ రంగాల వారికి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. కుంభరాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం పూర్వాభద్ర 1-2-3 పాదాలు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. ధన సహాయం ఆశించవద్దు. మీ గౌరవ అభిమానాలకు భంగం కలిగే ఆస్కారం ఉంది. ఓర్పుతో వ్యవహరించాలి. ఆప్తుల్ని కలుసుకుంటారు. మీ శ్రీమతి సలహా పాటించాలి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సంతానం ఉన్నత చదువులపై మరింత శ్రద్ధ అవసరం. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. ఆది గురువారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఈ ఇబ్బందులు సమస్యలు తాత్కాలికమే అని గమనించాలి మీరు. పరిస్థితులు నిదానంగా సర్దుకుంటాయి. గృహ మార్పు వల్ల ప్రయోజనం ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వృత్తుల వారికి సామాన్యం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. జూదాలు బిట్టింగుల జోలికి పోవద్దు. మీనరాశి. పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర రేవతి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు సాయం ఆశించవద్దు. ఆదాయ వ్యయాలు పర్వాలేదనిపిస్తాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రసీదులు పత్రాలు జాగ్రత్త. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మంగళ శనివారాల్లో అనవసర జోక్యం వద్దు. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి.
నిర్మాణాలు మరమ్మతులు వేగవంతమవుతాయి, పెట్టుబడులు సమాచారం సేకరిస్తారు, ఏజెన్సీలు కాంట్రాక్టులు లాభిస్తాయి, మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, నష్టాలను భర్తీ చేసుకుంటారు, ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి, వృత్తుల వారికి సామాన్యం.